రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ నాయకురాలు మాజీ శాసనసభ్యులు వంగలపూడి అనిత ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు అత్యాచారాలు హత్యలు దాడులు పెరిగిపోయాయని ఆమె మండిపడ్డారు. రాజమండ్రిలో 16 ఏళ్ల అమ్మాయిపై బ్లేడ్ బ్యాచ్ సామూహిక అత్యాచారం చేసి తిరిగి పోలీస్ స్టేషన్ ముందే విడిచిపెట్టి వెళ్లారంటే ఈ ప్రభుత్వం మహిళల రక్షణ విషయంలో ఎంతగా విఫలమైందో అర్థమవుతుందని ఆమె విమర్శించారు. చివరికి అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే వారిని పోలీసులు దారుణంగా అవమానించడం సిగ్గుచేటని అనిత మండిపడ్డారు. సొంత బాబాయ్ హత్యకు గురైతే న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఇంకా ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నందుకు తనపైనే దారుణ పదజాలంతో సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్నారని అనిత ఆవేదన వ్యక్తం చేశారు. ఊరి తీసే పరిస్థితి వరకు మేము తీసుకొస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పెద్ద మనుషులందరూ కూడా సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదురుగా తీసుకొచ్చి ఆ పిల్లని అక్కడే నుంచోబెట్టి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతే పోలీసులు చేతులు కట్టుకొని కూర్చుంటున్నారా? అదే ఆడపిల్లని మీ అమ్మాయి మా ఇంటికి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చింది అని 16వ తారీఖున పోలీసులు చెప్పటం తీరా. కనీసం హాస్పిటల్ ఫెసిలిటీ కూడా కల్పించకుండా అమ్మాయి తల్లిదండ్రులకు అమ్మాయి ఇన్ఫార్మ్ చేసి పంపించేయడం, పంపింగ్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మాయికి బాగోకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయడం. అంటే నాకు అర్థం కాని ఏంటంటే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్కి ఒక అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత అమ్మాయిని ఎవరు తీసుకొచ్చి ఇక్కడ దింపారు? అసలు వాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మీ చట్టాలన్నీ కలిపి కలపగొట్టుకొని ఆ గోదాట్లో పడేసిన అంత అంతకు మించి వేరే పనేమీ లేదు ఆ చట్టాలకి. నాకు తెలిసి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత దిశ చట్టాన్ని కూడా ఈరోజు వరకు తెచ్చుకోలేక చేతగానే గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సొంత చెల్లె తండ్రి చనిపోతే, బాబాయ్ చనిపోతే, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ చనిపోతే బాబాయ్ కూతురే సిబిఐకి అప్పచెప్పండి మొర్రం అని చెప్పి కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుందమ్మా జోని కుమారి. ఒక చెల్లికే న్యాయం చేయలేని వాడు నీకు న్యాయం చేస్తారని మీరు ఎలా అనుకున్నారు?